Thank you, sir. Nothing shall go on record other than what is permitted. Sir. Please. Yeah. Right. This sort of scenes will not be appreciated by the people. Please. I told you. This is here. That whatever needs to be shared with the country and the house, the minister after discussion has made a statement. Now the suggestion is again to have a in-camera meeting. We'll get it examined. Please sit down. Please. I'll keep that in mind. This suggestion that has come now also, I'll keep it in mind. The minister is in touch with me, met me also in between. He explained to me the situation there, and then it was decided we will wait for some time. I have conveyed it to certain leaders also. Then today the minister wanted to take the house into confidence. He has made a statement. Let us not create controversies and unnecessarily send wrong signal to the country. I shall keep this in mind about people who want to meet the minister in camera. I shall keep it in mind. Right, please. So Subhash Chandra Bose, sir. Thank you, sir. Please. He knows, he understands. He understands, others need not. Please. Mahatma Gandhi Jatiya Upadhami. Subhash Chandra Bose. Mahatma Gandhi Jatiya Upadhami Pratikinda. Gata Samucharam. Raksha Padakundavala. Louder. From the court of Upadha Manjuri Jeste. Please. Mari, this financial year low. Kevalam. Dabbe Murayala Kotra Matrami. బడ్జెట్ లో జరిగింది. అధ్యక్ష గత సంవత్సరం ఐ హావ్ టేకెన్ నోట్ ఆఫ్ ఇట్ 34.5% మరి క్షీణించింది. అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఉంది. అధ్యక్ష 2020 దేశం మొత్తం మీద 38 మిలియన్ గ్రామీణ ప్రాంతాలకి మరి జీవనోపాధి ఇచ్చే ఉపాధి హామీ పథకం మరి నిధులు పెంచలేదు సార్ కదా. 34.5 ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడో తగ్గించలేదు అధ్యక్ష. Yes, I have taken note of it. I told you also that minister came and explained to me, and now you are again saying it. I shall keep it in mind and try to take the view of the government. For the time being and the talks are going on, please for it. There were occasions. Please. Andhra Pradesh Rashtramlo మరి వేళ ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది అధ్యక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేందుకు క్యాబినెట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ఏకైక అత్యంత నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే ఆల్రెడీ రెస్పాండెడ్ కర్మాగారం. 10 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం అనంతరం దాదాపు 38 మంది ఆత్మ బలిదానాల ఫలితం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్న నినాదం ఈనాటికి ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ప్రబలంగా నాటుకున్న బలమైన భావోద్వేగం. ఇది రాష్ట్ర ప్రజల గర్వకారణం. ఈ ఉద్యమంలో అతి ఏకైక పెద్ద ప్రభుత్వం మరి విధంగా స్టీల్ ప్లాంట్ దీన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రానికి ఇంకా మిగిలింది ఏమి లేదు అధ్యక్ష. ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అధ్యక్ష. నేను కూడా అప్పుడు ప్రీ యూనివర్సిటీ చదువుతూ ఉన్నాను. నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష. తమరు కూడా పాల్గొన్నారు అధ్యక్ష. పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేసి ఇది ఆంధ్రుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అధ్యక్ష. నిర్ణయం ఒకసారి తిరిగి పునరావర్తించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరుతున్నాను.
ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బడ్జెట్ డిస్కషన్ ఇస్ ఆల్రెడీ ఆన్. స్టీల్ ప్లాంట్ ట్రై టు రిజాల్వ్ ఇట్. ప్రపంచ మార్కెట్ లోనే అత్యంత నాణ్యమైన స్టీల్ గా ప్రశంసలు పొందింది అధ్యక్ష. అనేక ఏళ్ల పాటు లాభాలు ఆర్జిస్తూ పన్నులు డివిడెండ్ల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వేలాది కోట్ల రూపాయలు రెవెన్యూ అందించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేస్ మరి రేస్. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకింగ్ ఇన్ తెలుగు. గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశారు అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం పునరుద్ధరణ మూడు దశల్లో చేపట్టాలని వారు ఇచ్చిన సలహాలు అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారికి. రెండు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఉన్నటువంటి బకాయిలు వడ్డీ రుణమాఫీని ప్రకటించాలి. అదేవిధంగా ఆర్థిక పునర్నిర్మాణం కొరకు ప్లాంట్ రుణాన్ని ఈక్విటీగా మార్చాలి. నాలుగు, స్టీల్ ప్లాంట్కు క్యాప్ టు ఐరన్ ఓర్ని మైన్ కేటాయించాలి. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి విధంగా ఒరిస్సాలోని క్యాప్టన్ మైన్ను కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని మూడు ప్రధానమైనటువంటి మరి నాలుగు సలహాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. దయచేసి మరి పోరాటాల ఫలితంగా సాధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరి ఎవరో పెట్టకుండా శాంతి మరి దీని మీద దాదాపుగా ప్రత్యక్షంగా 20,000 మంది ఉద్యోగులు పరోక్షంగా మరో 40,000 వారి పిల్లలతో కలిపి దాదాపుగా మరి 100,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష. విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఈ ఉక్కు కర్మాగారాన్ని దయచేసి దీన్ని మరి అమ్మకానికి పెట్టకుండా దీన్ని ప్రభుత్వం మరి నిర్వహణలోనే ఉంచేలాగా మరి ఆలోచించేయమని గౌరవ ప్రధానమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, షల్ ఐ టెల్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ ద లాబీస్ దాదాపు నాట్ టు క్రియేట్ సౌండ్. ఇది ప్రధాన వాటర్ ఎవడు ప్రైవేటీకరణకు మరి మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదు. కేంద్రం ప్రతిపాదించినట్టు 2,000 కోట్ల రూపాయలను మరి వాటి తదుపరి అభివృద్ధి కోసం ప్రధాన వాడరేవుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రత్యామ్నాయంగా మంజూరు చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అవే దేవాలయాలపై దాడులు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులపై పార్లమెంట్ ఉభయ సభల్లో మరి తెలుగుదేశం పార్టీ గౌరవ సభ్యులు లేవనెత్తడం ఆశాస్పదం అధ్యక్ష. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం యథేచ్ఛగా ఆలయాలను కూల్చివేసింది. తాజాగా రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుచితమైన బుద్ధితో విగ్రహ ధ్వంసాలకు పాల్పడుతున్నది. దేశ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతులు లేనది ఇప్పటి వరకు పోలీసులు ఛేదించినటువంటి విగ్రహాల ధ్వంసం కేసులో వెల్లడైంది అధ్యక్ష. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిస్సిగ్గుగా దీనిపై నానా యాగి చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 6 ఏళ్ల కాలంలో దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదు చేసిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి అధ్యక్ష. 2020 సంవత్సరంలో 220 2019 సంవత్సరంలో 3,505 దాడులు 2018లో 267 2017లో 318 2019లో 332 2016లో ఒకసారి చూసుకున్నట్లయితే 332 2015లో 290 ఈ విధముగా రైట్ దేవాలయాలపై దాడులు జరిగిన అధ్యక్ష. 2016లో 2017లో వరుసగా మరి 332 318 దాడులు జరిగాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఈ సంవత్సరంలోని సంఖ్య అత్యల్పంగా 228కి తగ్గింది. దేవాలయాలపై జరిగిన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఈ ఘటనలను నిగ్గుతేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. కొన్ని కొన్ని కేసుల్లో నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అంశంపై దీర్ఘకాలిక పరిష్కార దృక్పథంతో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మత విశ్వాసాల కమిటీలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచించిన దానికంటే
ఇది మంచి కార్యక్రమే ఎక్కువగానే చేస్తూ ఉన్నారు దేవాలయాలపై జరిగిన కొన్ని దాడుల్లో పాల్గొన్నట్లు సీసీటీవీ ఆధారాలు కూడా లభించాయి అధ్యక్ష అధ్యక్ష అలాగే మతపార్పిడి అంశం ఇది కూడా మరి ఈ మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మతంపై విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే ప్రవీణ్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అధ్యక్ష గౌరవనీయులు మరి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో 2015 2016 వేలాది మందిని మత మార్పిడి చేసినట్లు ప్రవీణ్ చక్రవర్తి మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు అధ్యక్ష ఈ దీక్షలో మరి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి పాల్గొన్న క్రైస్తవ మిషనరీల నుంచి కూడా డబ్బులు తీసుకున్నారని ఆయన పాలనలో బయట వ్యక్తులు చేసిన స్టేట్మెంట్ లోపల చెప్పడానికి లేదు అర్థం చేసుకోండి సుభాష్ చంద్రబోస్ సార్ బయట ఎవరెవరో ఏదో చెప్తే వాటిని వాళ్ళ పేరుతో ఇక్కడ కొట్టాల్సిందే మనం దాన్ని అథెంటికేట్ చేయాలా ప్రూవ్ కావాలి వద్దు ముందుకు వెళ్ళండి బడ్జెట్ ఇలాంటి అనేక అనైతిక విషయాలు చోటు చేసుకున్నాయి అధ్యక్ష మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు తమిళనాడు కేరళ జాతీయ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తారని బడ్జెట్ లో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి జాతీయ రహదారి ప్రాజెక్టులు ఒక్కటి కూడా మనకు ప్రకటించలేదు అధ్యక్ష కొచ్చి బెంగళూరు చెన్నై మరియు నాగపూర్ కొరకు మెట్రో రైలు ప్రాజెక్టులు బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరకాలంగా ఆశిస్తున్నటువంటి విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం మన తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో అసాధారణమైనటువంటి జాప్యం జరుగుతుంది వాల్టేజ్ డివిజన్ కొనసాగిస్తూనే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఏళ్ల తరబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తున్న డిమాండు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం మరి విచారకరం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం మరి సవతితలే ప్రామాణం చూపిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష కిసాన్ రైల్స్ ఏపీకి కొత్తగా రైళ్లు లేవు భారతదేశంలో పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 11.8% అధ్యక్ష సార్ అధ్యక్ష కేవలం ఒకే ఒక్క ట్రైను మరి పండ్లు కూరగాయల తీసుకువెళ్ళడానికి అనంతపురం నుంచి బెంగళూరుకు ఒకే ఒక్క ట్రైన్ వేశారు అధ్యక్ష ఈ మధ్య మరి ఆంధ్రప్రదేశ్లో మరి విస్తృతంగా మరి అప్లాండ్ ఏరియాలో ఈ పండ్లు ఎక్కువగా పండిస్తున్నారు మరి కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నారు దయచేసి ఈ ట్రైన్లు ఇంకా ఎక్కువ పెంచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయం కూడా మరి పెండింగ్లో ఉంది అధ్యక్ష ఇది కూడా రాష్ట్ర విభజన సమయంలో హామీలు కూడా అమలు జరపాల్సిందిగా కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు రామాయపట్నం పేట వైజాగ్ చెన్నై పారిశ్రామిక క్యారిడర్ ఓకే సార్ మీరు నా వైపు చూస్తూ ఉండండి వింటూ ఉండండి మీ సమయం ముగిసింది ఇవన్నీ కూడా ఒక్క మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను అధ్యక్ష నదుల అనుసంధానం జాతీయ ప్రాజెక్టు ప్రవాహాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మనం తనిఖీ చేయాలి అధ్యక్ష భౌగోళిక ప్రాంతం ఆధారంగా నీటి పంపిణీ భావరి మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈ నదుల అనుసంధానం అనేది ఈనాటి ప్రతిపాదన కాదు అధ్యక్ష డాక్టర్ కేఎల్ రావు గారు మరి దివంగత మరి మహానాయకులైన ఆయన గొప్ప ఇంజనీర్ అయిన ఆయన ప్రతిపాదించినటువంటి ఈ నదుల అనుసంధానం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం చాలా దురదృష్టం అధ్యక్ష అదేవిధంగా మహిళా రిజర్వేషన్ అనేది 2010 నుంచి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావన లేదు పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో 13% మాత్రమే మహిళలు ఉన్నారు అధ్యక్ష వెనుకబడిన జిల్లాలకు కూడా మరి ప్రత్యేక సహాయం చేయవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ అని యూపీలో బుందేల్ఖండ్ తరహాలో ఒడిశాలో ఎంపీ ప్రాంతాలు కేబీకే జిల్లాల తరహాలో మరి వెనుకబడిన జిల్లాలకు మరి ప్రత్యేక ప్యాకేజీ అని వెంటనే మరి అమలు చేయవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని తమ ద్వారా కోరుతూ సభ తీసుకుంటున్నాను. థాంక్యూ సుభాష్ చంద్రబోస్ జీ.